మెదక్ జిల్లా రామయ్యంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. రామయ్యంపేట ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆమె పాల్గొని చిన్నారుల చేత అక్షరాభ్యాసాన్ని చేయించారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి సరస్వతి మాత విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. రామయ్యంపేట ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాతల సహకారంతో పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. అదేవిధంగా సిఐ చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో మోడల్ పాఠశాలలో సీటు సంపాదించిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుందని, నిరుపేదలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని ఉన్నత శిఖరాలు ఎదగాలనే ఉద్దేశం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించి ఆమె భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీలకంఠం, ఎంపీపీ భిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్ఈఎస్ చైర్మన్ బాదే చంద్రం, సర్పంచుల ఫోరం జిల్లా నాయకులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గిరిరాములు, రాఖీరాములు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పాఠశాలలు మరి చిన్నగుండయో, క్లాస్ రూమ్స్ లేవో, డైనింగ్ హాల్స్ లేవో, వాటి టాయిలెట్స్ లేవో, మంచినీటి సౌకర్యం లేదు, అట్లాంటి వాటిని ఎంపిక చేసి మండలానికి, అంటే ప్రతి మండలానికి కూడా 33% బళ్ళను ఈసారి తీసుకోవడం జరిగింది. దాంట్లో రామాయణపేట స్కూల్ కి సంబంధించి ఎంపీపీఎస్ ఇది కూడా వచ్చింది. అంటే ప్రైమరీ స్కూల్ కు డబ్బులు రిలీజ్ అయినాయి, అట్లనే గర్ల్స్ హై స్కూల్ కూడా డబ్బులు రిలీజ్ అయినాయి. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ సంబంధించి 28 లక్షల రూపాయలను మన 831 రూపాయలను మనం మంజూరు చేసుకున్నాం. ఇక్కడ టాయిలెట్స్ కు సంపు కట్టుకోవడం, పైన వాటర్ సింటెక్స్ కట్టుకోవడం, రిపేర్స్ చేయడం, అవి అనేది కూడా 28 లక్షల కోసం, ఎలక్ట్రిసిటీ కావచ్చు వాళ్ళకి చదువుకోవడానికి, ఇంకా సౌకర్యాలు కల్పించడం కోసం కూడా మన ముఖ్యమంత్రి గారు 28 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా గర్ల్స్ హై స్కూల్ కు సంబంధించి కూడా వచ్చినాం కాబట్టి ఇక్కడ కూడా చెప్పుకోవాలి మనం. నేను ఫస్ట్ నుండి 7th వరకు గవర్నమెంట్ స్కూల్ చదివిన, తర్వాత కరీంనగర్లో 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ లో చదివిన, దాని తర్వాత ఎల్ఎల్బి కూడా నేను గవర్నమెంట్ దాంట్లోనే చేసిన. మరి అట్లాంటి మంచి గవర్నమెంట్ స్కూల్ మాకు చాలా సౌకర్యాన్ని ఇచ్చినాయి కాబట్టి మనందరం కూడా మరి మంజూరు అయినాయి కాబట్టి వాటిని ఈ రోడ్ ఒకటి వెడల్పు చేయాలనుకుంటా ఉన్నాము. ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాము. మెయిన్ రోడ్ వైడన్ చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఆ మర్చెంట్స్ ఎవరైతే వ్యాపారస్తులు, వైశ్యులు, ఇంకా అక్కడ షాప్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ రోడ్ వైడనింగ్ కోసమని కొంచెము వాళ్ళందరితో మాట్లాడి ఎంత ఎంత ఎన్ని ఫిట్లు తీసుకుంటామో రోడ్డు, అది కూడా ఒకసారి మీరు అందరు కూడా మాట్లాడిస్తే, వాళ్ళందరినీ కూర్చుని బట్టి మాట్లాడితే వాళ్ళు అగ్రి అయితే ఆ రోడ్ను కొంచెం వైడన్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మేడం పద్మా దేవేందర్ వెంకటేయం గారికి, అలాగే ఈ కార్యక్రమ హెచ్ఎం గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఒక స్కూల్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఖచ్చితంగా టైం కేటాయించి మన మెదక్ జిల్లాలో పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో, వాళ్ళకి ఇంకా ఎట్లాంటి వసతులు కల్పిస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి అహర్నిహలు శ్రమిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే మేడం గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మేడం.